చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అంటే ఏదైనా మూవీలో ఒక హీరోకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఆపర్చునిటీ ఉంటుందండి పెర్ఫామ్ చేయడానికి. ఈ మూవీలో స్టార్టింగ్ షాట్ నుండి ఎండ్ దాకా 3 అవర్స్ ప్రతి నిమిషం ఆయన పెర్ఫార్మెన్స్ అద్భుతం. అది నా ఒపీనియనే కాదు, ఎవ్రీబడీ ఫీల్ అవుతుంది. అదే మేము అనుకున్నట్టు సూపర్బ్ రెస్పాన్స్ అండి. చరణ్ గారి టిల్ డేట్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అందరం నమ్ముతున్నాం. తర్వాత సుకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్, మాకు ఇంత బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ కాదు ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు. సుకుమార్ గారి ఎఫర్ట్, ఆయన డీటెయిలింగ్, ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఇంకా ఆయన సినిమా తప్పితే ఇంకేమీ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుకుమార్ గారితో సినిమా అంటే చాలామంది అనుకున్నారు మాకు ఈ సినిమా ఏదో బడ్జెట్ ఎక్కువని, ప్రొడ్యూసర్స్కి ఎక్కువ అవుతుంది. మాకు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే వెరీ కంఫర్టబుల్ ప్రాజెక్ట్ అండి. సుకుమార్ గారితో మా ట్రావెల్ ఎంత హ్యాపీగా ఉందండి. మేము ఫస్ట్ షెడ్యూల్ అవగానే సుకుమార్ గారితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయమని ఆయనతో కమిట్మెంట్ అయ్యి చేసామంటే అది ఎంత స్మూత్గా మా ట్రావెల్ జరిగిందో అర్థం చేసుకోవాలి. తర్వాత రత్నవేలు గారు, యూ హ్యాడ్ డన్ ఎక్సలెంట్ జాబ్ సార్. అంటే రత్నవేలు గారు ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే ఈ సినిమాలో ఓవర్సీస్ ప్రింట్స్ పంపించాలని మాకు కొద్ది ప్రెషర్ ఉందండి. రత్నవేలు గారితో మాట్లాడితే ఆయన బెస్ట్ ప్రాజెక్ట్ ఇవ్వాలని, నేను మాట్లాడతాను ఆయనతో అని ఆయన ఫోన్లో మాట్లాడి ఆయన టైం క్యాల్కులేట్ చేసుకుని ఇంకా మనకి ఎంత టైం ఉంది అని తీసుకుని చేశారు. థ్యాంక్ యూ సార్. తర్వాత రామకృష్ణ గారు, యూ హడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ అండి. జూబ్లీహిల్స్లో రంగస్థలం క్రియేట్ చేశారు, సూపర్. చంద్రబోస్ గారు, మీ పాటలు 6 పాటలు ఇంకా రాణుముత్యాలు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిఎస్పి గారు ఇక్కడ లేరు, ఆయన గురించి చెప్పాలి. మా బ్యానర్ వాళ్ళు ఉందంటే ఇంత 3 బ్లాక్ బస్టర్స్ ఇచ్చేలా ఉన్నామంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ దేవి గారు. దేవి గారు లేకుండా నేను సినిమా ఊహించుకోలేను. ప్రతి సినిమా ఆయన అడుగుతాం, ఆయన చేయకపోతే సరే అంటే అట్లా అంటే మళ్ళీ వేరే వాళ్ళని కించపరిచినట్టు ఉంది, అది కాదు. ఆయనతో అట్లా రిలేషన్ ఉందండి. హీ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆల్ అవర్ 3 మూవీస్ అండి. తర్వాత ఇంకా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఫస్ట్ జగద్బాబు గారి గురించి చెప్పాలి. నేను ఫస్ట్ హాఫ్ ఎడిట్ రూమ్లో చూసిన తర్వాత జగద్బాబు గారికి కాల్ చేశానండి. నేను కొద్దిగా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేశాను. జగద్బాబు గారు స్టన్ అయ్యారు, ఏం నవి నువ్వు ఇట్లా మాట్లాడవుగా అంటే ఆ ఎగ్జైట్మెంట్ అలా వచ్చిందండి. మీరేమనుకోమాకండి, నాకైతే మీరు ఈ మధ్యకాలంలో కాదు మీ కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదని నా ఒపీనియన్ అండి. నా మూవీ అని కాదు, యాజ్ ఎన్ ఆడియన్గా చెప్తున్నాను అని చెప్పానండి. నిజంగా ఎరా తీశారండి జగద్బాబు గారు.